సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అప్మింగ్ మొబైల్ మన కెండాలో రాబోయే శాంసంగ్ గెలెక్సీ ఎం ట్వంటీ టూ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు రీసెంట్గానే శాంసంగ్ గెలక్సీ ఎం ట్వంటీ వన్ సిరీస్లో శాంసంగ్ గెలక్సీ ఎమ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అడిషన్ అయితే లాంచ్ చేశారు కాకపోతే దాంట్లో మనకు అమెజాన్ ప్రైమ్ అయితే వస్తుంది ఇంతకుముందు మనకు రెగ్యులర్గా చూసినట్టయితే శాంసంగ్ గెలక్సీ ఎమ్ ట్వంటీ వన్ అయితే వచ్చింది అండ్ ఆ తర్వాత మనకు ఎం ట్వంటీ టూ అనేది ఏది రాలేదు కాబట్టి రీసెంట్గా మనకు ఎం థర్టీ సిరీస్లో ఎం థర్టీ టూ మన కెండాలో లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈ ఈ రోజు ఈ వీడియోలో యొక్క శాంసంగ్ గెలక్సీ ఎం ట్వంటీ టూ ఏదైతే ఉందో ఇది మనకు ఫైవ్ జీయా ఫోర్ జీయా దీని యొక్క డీటెయిల్స్ ఏంటి దీని యొక్క ప్రైస్ ఏంటి దీని యొక్క స్పెసిక్రిప్షన్స్ ఏంటి బ్యాటరీ ఏంటి కెమెరా ఏంటి ప్రతి ఒక్కటి నేను ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఇంకో ఫ్రెండ్స్ ఈ యొక్క అంటే ఐ మీన్ ఈ యొక్క మొబైల్ శాంసంగ్ గెలెక్సీ ఎం ట్వంటీ టూ ఏదైతే ఉందో అఫీషియల్ గా మనకు జర్మన్లో లో నిన్న అయితే లాంచ్ చేయడం జరిగింది మరి అక్కడి ప్రైస్ని మన కెండోలో కనవర్చొచ్చి చూసినట్టు అయితే ఎంత ఉంటుంది ఎంత లేదు అండ్ ఓవరాల్ గా యొక్క శాంసంగ్ గెలక్సీ ఎం ట్వంటీ టూ కోసం వెయిట్ చేయాలా లేదా అనేది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్తో టార్గెట్ అయితే ఇస్తాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే పెద్దగా యూనిక్ డిజైన్ అయితే కాదు ఎందుకంటే ఇలాంటి డిజైన్లతో మనం ఇంచుమించు చాలా మొబైల్స్ అయితే చూసాము సో ఈ యొక్క డిజైన్ చూసినట్టయితే పెద్దగా కొత్త డిజైన్ అయితే కాదు దీనికి వచ్చేసి ఫ్రెండ్ సార్ మీకు పంచోల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు ఒక కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అండ్ ఓవరాల్గా డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క మొబైల్కి మీరు ఎటువంటి పేరు పెట్టాల్సిన ఏమీ పేరు అయితే లేదనమాట ఓవరాల్ గా డిజైన్ చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క మొబైల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎం ట్వంటీ టూ ఏదైతే ఉందో ఎయిట్ పాయింట్ ఫోర్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది మేజర్గా మీకు ఒక లైట్ వెంట్ మొబైల్ కావాలి కొంచెం స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెంట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ ఇది మనకు అరౌండ్ ఒక మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి దీనికి ప్లాస్టిక్ బాడీతో అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా డైమెన్షన్స్ ప్రకారం చూసినట్లయితే మొబైల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది సో మొబైల్ పరంగా మీకు ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం అయితే లేదనమాట అండ్ ఆ తర్వాత ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీంట్లో డిస్ప్లే చూసినట్లయితే మీకు సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చిన ఫుల్ హెచ్ఎఫ్ సూపర్ ఎమ్ఓల్ఈడీ డిస్ప్లే ఉంటుంది అలాగే నైంటీ హర్స్ రిఫర్చర్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట ఇంకా శాంసంగ్ మొబైల్స్కి మనం డిస్ప్లేకి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే దాని యొక్క డిస్ప్లే క్వాలిటీ అనేది మనకు అంతా హై రేంజ్లో ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఈవెన్ మనకు సూపర్ ఎమ్ఓఈల్డీ డిస్ప్లే చేశారు కాబట్టి దీని యొక్క కలర్ ఎక్స్పీరియన్స్ కాను వింగ్ ఎక్స్పీరియన్స్ కాను టచ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇవ్వండి సో వాటర్ ఇట్ మేబీ మీకు చాలా వివిడ్గా కనిపిస్తాయి ఈవెన్ మీరు సన్లైట్ కండిషన్ కూడా ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ అయితే ఉందో మీకు చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైం దీంట్లో మనకు నైన్టీ హౌస్ రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మీకు గేమ్ ఆడేటప్పుడు ఐతరా మనకు స్క్రోలింగ్ ఇలా స్లైడింగ్ చేసేటప్పుడు కూడా మొబైల్ వచ్చేసి ఓవరాల్గా చాలా అంటే చాలా బట్ట స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా ఈ యొక్క మొబైల్కి మీకు చాలా ఫాస్ట్గా అన్లా కావడం అయితే జరుగుతుంది సో ఫింగర్ ప్రింట్ సెన్సా పరంగా కూడా ఈ యొక్క మొబైల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అండ్ ఆ తర్వాత అప్కమింగ్ మొబైల్ ఎమ్ ట్వంటీ టూలో ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే దీని యొక్క బ్యాటరీ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా ఇంప్రూవ్మెంట్స్ ఉందా లేదా ఫాస్ట్ చార్జింగ్ పరంగా అనేది మనకైతే మెయిన్గా తెలియాలి దీంట్లో వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే త్రీ పాయింట్ ఫెవెన్ జాక్ కూడా ఇస్తారు జనరల్గా ఎంసీఎస్లో మనకు ఎయిటీన్ అవర్స్ మాత్రమే మాక్సిమం ఛార్జింగ్ టై అంటే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు అనమాట కాబట్టి దీంట్లో మీకు ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు దీంట్లో బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు టూ అవర్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు టైప్సీ ఛార్జింగ్ పోర్ట్ అలాగే మీకు త్రీ పాయింట్ ఫైవ్ యొక్క మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట డిస్ప్లే మనం మీకు ఒక బెటర్ డిస్ప్లే కావాలి అట్ ది సేమ్ టైం మీకు ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉండే మొబైల్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ యొక్క శాంసంగ్ గెలెక్సీ ఎం ట్వంటీ టూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క స్పెషల్ హైడ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీనిలో మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్తో క్వార్డ్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ థర్టీన్ మెగాపిక్సల్ వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది మీరు బ్యాక్సర్ కెమెరాతో అప్ టు ఫోర్ కెట్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ చేయొచ్చు ఫ్రంట్ సర్ కెమెరాతో అప్ టు టెన్ ఎయిటీపీ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు మీకు మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ తర్వాత ఎయిట్ ఎంపీ వచ్చేసి అల్ట్రా బాడెంగ్ లెన్స్ కోసం అండ్ టూ ఎంపీ అండ్ టూ ఎంపీ డెఫ్ సెన్సర్ అనమాట అండ్ మీకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీకు మంచి కెమెరా కూడా ఒక మొబైల్ కాల్ అనిపిస్తే మాత్రం ఆవియస్లీ ఒక మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ యొక్క మొబైల్లో మీకు కెమెరా మాత్రం దుమ్ము దుమారంగా అయితే ఉంటుంది అనమాట మీరు కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలంటే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయండి అనే చెప్తాను అండ్ ఆ తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటైతే దీంట్లో వచ్చేసి మీకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో జిఐటీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు టువెల్ నెనమిటార్ టెక్నాలజీ పైన బిల్ట్ అన్న ప్రాసర్ అనమాట ఇదే మనకు రెడ్మీ రియల్మీ పోగా తీసుకొస్తే అరౌండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్కి యొక్క ప్రాసర్ అయితే తీసుకొస్తుంది ఇంకా ఇది శాంసంగ్ కదా శాంసంగ్కి ఏమీ చెప్పాకైతే రాదు వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్కి అక్కడ ఇచ్చే పర్ఫార్మెన్స్కి ఎక్కడ మనకు ఈక్వల్ అయితే కాదు అండ్ ఓవరాల్గా ఇది మనకు కొంచెం యావరేజ్ లెవెల్లో ఎవరైతే గేమ్ ఆడతారో సో అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రాయిడ్ లెవెన్త్ వస్తుంది అండ్ అలాగే దీంట్లో చూసినట్లయితే వన్ యూ త్రీ పాయింట్ వన్తో అయితే వస్తుందన్నమాట ఓవరాల్గా ఒక యావరేజ్ లెవెల్ గేమర్స్కి అయితే చాలా బాగా ఉంటుంది మీరు ఫైర్ పబ్జీ ఇలాంటివన్నీ కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఒకవేళ మీరు గేమర్స్ అయినట్టయితే అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యామ్ దీని యొక్క రూమ్ గురించి మాట్లాడటైతే దీంట్లో మీకు ఖచ్చితంగా ఎయిట్ జిబి రే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అలాగే మీకు సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది ఈవెన్ మీకు వన్ ట్వంటీ జీబీ కూడా నాకు స్టోరేజ్ సరిపోదు బ్రో నాకు ఇంకా ఎడిషనల్గా కావాలనుకున్నా అప్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మీకు డెడికేటెడ్ మేము స్లాట్ అయితే ఉంటుంది అనమాట సో దీని ద్వారా మీరు సిమల్టేనియస్గా రెండు సిమ్ కార్డులతో సహా వన్ మెమరీ కార్డ్ కూర వేసుకోవచ్చు ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ ఎం ట్వంటీ టూ మొబైల్కి అండ్ ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మీకు కెమెరా బాగా ఉంటుంది డిస్ప్లే బాగా ఉంటుంది మొబైల్ డిజైన్ కూడా చాలా బాగా ఉంది లైట్ వైట్గా ఉంటుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ దీంట్లో అయితే చాలా హైలైట్గా అయితే ఉంటుంది అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు యాక్చువల్గా ఇవి మనకు త్రీ కలర్ వేరియంట్స్ అయితే వచ్చాయనమాట మనకు బ్లూ కలర్లో వైట్ కలర్లో అండ్ బ్లాక్ కలర్లో ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు మనకు ఎంత ప్రైస్ పెడతారు అనేది మనకు అఫీషియల్గా అయితే ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్కి యొక్క మొబైల్ తీసుకోవచ్చు మాత్రం డెఫినెట్గా మన కెండాలకు అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇది మనకు ఇంకా జర్మన్లో లాంచ్ చేస్తారు కాబట్టి తొందరలోనే మన కెండాలకు వచ్చే అవకాశం అయితే ఉంది మేజర్గా మంచి కెమెరా తర్వాత మంచి బ్యాటరీ బీ మంచి డిస్ప్లే కావాలనుకున్నకు వాళ్ళు ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఓవరాల్గా చూసుకుంటే దాని ఫ్రెండ్స్ ఈ యొక్క శాంసంగ్ గెలక్సీ ఎమ్ ట్వంటీ టూ అండ్ ఇది మనకు ఫోర్ జీ మొబైల్ ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు అండ్ ఈ యొక్క వీడియో పైన మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్